యాదాద్రి భువనగిరి జిల్లాలో లంచాల అవతారమెత్తిన కొందరు అవినీతి అధికారులు వారి భరతం పడుతున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు జిల్లాలో ఏసీబీకి చెక్కిన మరో అవినీతి జలగం అన్నంపేట శాఖలో అక్షరాల లక్ష రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ఏసీబీ వలలో చెక్కిన భువనగిరి మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర రెడ్డి పూర్తి వివరాలు సోదాలు నిర్వహించిన అనంతరం వెల్లడిస్తామన్న ఏసీబీ అధికారి అతను మరియు అతని స్నేహితుడు రాజు ఇద్దరు కలిసి ఇక్కడ భువనగిరి మండల ఆనాజీపురం విలేజ్ లో ఈ విత్తనాలు ఎరువులు మరియు పురుగుమందుల షాపు పెట్టడానికి 19/7/2022 న సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి గారిని కలవడం జరిగింది లైసెన్స్ దాని గురించి అతను లైసెన్స్ వివరాలు కనుక్కొని అనాజీపురం అంటే ఆల్రెడీ అనాజీపురంలో ఇంకొక షాప్ కూడా ఉంది మరి వాళ్ళతో మీకు ఇబ్బంది అవుతుంది పర్మిషన్ కొద్దిగా కష్టమవుతుంది మరి నీకు లైసెన్స్ కావాలంటే మాకు ఒక 2 లక్షల రూపాయలు లంచంగా ఇస్తేనే నీ అప్లికేషన్ తీసుకొని ప్రాసెస్ చేస్తానని చెప్పడం జరిగింది దానికి అతను రిక్వెస్ట్ చేసుకుంటే ముందైతే ఒక 1 లాక్ ఇవ్వండి నేను ప్రాసెస్ చేసి తర్వాత మీకు పని కంప్లీట్ చేస్తానని చెప్తే అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ అతను సంబంధించిన 1 లాక్ రెడీ చేసుకొని మా వారికి వస్తే మేము పొద్దున కేసు రిజిస్టర్ చేసుకొని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అతను లోపలికి వెళ్ళి ఆ సంబంధించిన అంతకుముందు పోయినప్పుడు డబ్బులు ఇస్తేనే అప్లికేషన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది ఈరోజు డబ్బులు ఇచ్చిన తర్వాతనే అప్లికేషన్ తీసుకొని అతన్ని బయటికి పంపడం జరిగింది అతను బయటకు వచ్చి మాకు సిగ్నల్ ఇచ్చిన వెంటనే మేము వెళ్ళి అతన్ని రిటైర్డ్గా పట్టుకుని అతని దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రేపు కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లో ప్రొడ్యూస్ చేస్తాం ఎవరైనా ప్రభుత్వ అధికారులు పని గురించి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మాది ఏసీబీ హెడ్ ఆఫీస్ నెంబర్ 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కాల్ చేసి 1064 దానికి టోల్ ఫ్రీ నెంబర్ దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.